బద్వేల్ ఉప ఎన్నికల్లో కొన్ని మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వినియోగించుకోగా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో భారీగా పోలింగ్ నమోదైంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో 68.12% పోలింగ్ నమోదు కాగా అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాశీమండలం ఊరుగుండ్ల గ్రామంలో దొంగ ఓట్లు దొంగ ఓట్లు పూర్తిగా దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నా ఊరుగుండ్ల గ్రామంలో దొంగ ఓట్లు కాశీమండలంలో పూర్తిగా దొంగ ఓట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు దొంగ ఓట్లను దొంగ ఓట్లు వేస్తారు మీకు నిజం చెప్పండి మీకు ఎవరు రమ్మని ఎవరు ఓయమని చెప్పారు మీకు చెప్పండి మీకు మీరు చెప్పండి మీకు ఎవరు ఓడేయమని చెప్పారు చెప్పండి అమ్మా యాడికి పోతారు సార్ వాళ్ళు యాడికి పోయి మీరు ఉండండి మీరు దొంగ ఓట్లు వేస్తున్నా మీకు చెప్పండి తప్పు కదా ఉండమ్మా దొంగ ఉండను చెప్పండి మీరు దొంగ ఓట్లు తప్పు కదా సార్ సార్ మీరు దొంగ ఓట్లు తప్పు కదమ్మా అమ్మా మీరు డబ్బులు కాసేపడి దొంగ ఓట్లు తప్పం కదమ్మా సొంత ఎమ్మెల్సీ మండలంలో దొంగ ఓట్లు మీరుండండి అమ్మా ఉండమ్మా మీరు అర్థండి నిజాలు చెప్పండి పోలీసులు పెట్టుకోమంటారు మిమ్మల్ని ఏమనము తల్లి మిమ్మల్ని మిమ్మల్ని ఏమనమ్మా మీరు వేయడం తప్పు కదా తప్పే కదా మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పండి పేరు చెప్పమ్మా మీకు పేరు చెప్పండి మీరు అర్థంగా చెప్తా మీకు ఓటు ఎవరు వేయమని చెప్పారు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు మీరు చెప్పండి మీకు ఎవరు చెప్పమన్నారు మీరుండండి మీరు పోయేదల్లా ఉండు వాళ్ళందరూ నకిలీ ఓట్లే రుకు రుకు ఎవరేమన్నారు పడుతుడు ఎవరేమన్నారు మీకు మీరు ఏమొద్దు ఓటు లేకుండా ఉంటే మళ్ళీ ఏ సార్ మీరు ఉండు సార్ వాళ్ళు చెప్పని సార్ వాళ్ళు చెప్పని ఎక్కడ
అమ్మా మీరు గడి చెప్పండి, మీకు ఎవరు పంపించినారు? దగ్గర ఏ సార్ మీరు ఉండు సార్, వాళ్ళు చెప్పని సార్, వాళ్ళు చెప్పని అమ్మా మీరు గడి చెప్పండి, మీకు ఎవరు పంపించినారు? గోవిందరెడ్డి మామూలు.